ఇన్కమ్ కోసం చూస్తున్నారా పార్ట్ టైమ్ లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి డబ్బులు సంపాదించండి నమస్కారం ప్రస్తుతం మనతో పాటు గణపతి శ్రీదత్త ఉపాసకులు ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు మహాదేవ శ్రీమాత్ర చాలా మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అప్పులు చేస్తూ ఉంటారు అవి తీర్చుదాం అనే లోపు మళ్ళీ ఇంకొక అప్పు చేయాల్సి వస్తుంది నిత్యం ఇవే వీటితోనే సరిపోతుంది ఒకవేళ ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి పర్వాలేదు మనం ఈ అప్పు తీరుస్తున్నాం అంటే మళ్ళీ ఇంకా ఏదో సమస్య రావడం అది ఆరోగ్యపరంగా పెట్టడం కావచ్చు లేకపోతే ఏదో ఒక విషయంలో ఇలా అవుతున్నాయని చాలా మంది ఇబ్బందులు ఉన్నారు వీరికి ఏదన్నా ఒక చక్కటి పరిష్కారం ఈ యొక్క సుమన్ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు కూడా రివైల్ కానీ అంటే ఎవరు చెప్పని సబ్జెక్టు అంటే ఎన్నో రకాలుగా కూడా ఆర్థికానికి సంబంధి ఆర్థిక ఇబ్బందులకు సంబంధించినవి ఎన్నో ఉన్నవి కానీ ఇది అబ్రాడ్ అంటే అంతకు మించి ఇది అంటే మనకు మనకు సంబంధించినటువంటి వారికి తక్కువగా తెలుసు తమిళ్ సంబంధ తమిలియన్స్ కావచ్చును మలయాళం వారైనా కూడా వీరికి ఈ యొక్క ప్రక్రియ బాగా తెలుసు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించేటువంటి వారికి ఈ యొక్క మనం చెప్పేటువంటి రెమెడీ ఖచ్చితంగా కూడా తెలిసి ఉంటుంది కనుక అప్పులు అనేటువంటి విషయానికి వస్తే ఇక్కడ రెండు రకాలమ్మా మనకు రావాల్సింది లేదా అంటే మనం ఎవరికైనా అప్పు ఇచ్చి ఉన్నాం అనుకోండి తిరిగి మన డబ్బు మనకు రావాలి ఇదొక పాయింట్ మనకు ఎక్కడైనా అప్పు పుట్టాలి అంటే అప్పు రావాలి అప్పుగా మనకేదైనా అమౌంట్ కావాలి రెండు ఉన్నాయి ఇక్కడ రెండు రకాలు అంటే లక్ష్మి లక్ష్మి రావడానికి రెండు మనం ఎవరికైనా బాధలలో ఉంటే అప్పు ఇచ్చి ఉన్నాము వారు వాళ్ళు తీసుకునేటువంటి సందర్భంలో మనన్ని ఇక భగవంతునిలాగానే భావన చేసుకొని తీసుకుంటారు అంటే అబ్బా ఇక మీరు గ్రేటు నాకు ఈ సమయంలో అప్పిచ్చి ఉన్నారు నాకు ఉన్నటువంటి సమస్య ఇది మీరు ఇవ్వకుంటే మాకు ఎంతో ఇబ్బంది మీరు నాకు దేవునితో సమానం అనే మాటలు మాట్లాడుతారు మరలా తిరిగి మనం ఆ యొక్క సమయానికి అడిగితే వారు ఫోన్ లేపకపోవడా లేదా సతాయించడము అప్పుడు మనం వారికి ఒక శత్రువు లాగా అయిపోతాం ఎక్కడో శత్రువులు పుట్టరు మనకు తెలిసినటువంటి వారికి ఒక లక్ష రూపాయలు యాభై వేలు ఇస్తే సరిపోతుంది వారికి వరకు బంధం అనేటువంటిది కట్ కావడానికి మరి ఇట్లనే అంటే వందలో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇట్లనే అవుతుంది ఖచ్చితంగా ఎవరిస్తారు సమయానికి ఇచ్చినటువంటి వారు వారు గ్రేట్ గ్రేట రేర్ అట్లా ఇవ్వడం తక్కువ ఇక మనకుండే అటువంటి పరిస్థితులలో నిజంగానే ఒకవేళ మనకు ఎక్కడా కూడా అప్పు పుట్టడం లేదు అంటే అయితే మనం సాడే శాతలోనైనా అవి ఉండాలి శని దశలోనైనా అయ్యి ఉండాలి లేదా మన జాతక చక్ర మన జాతక చక్రంలో ట్వెల్త్ ఒకటే రన్ అయి ఉంటుంది ద్వాదశ భాగం అదొకటే రన్ అయితూ ఉండాలి ద్వితీయం కూడా రన్ అయితే డబ్బులు వస్తాయి సరే ఏది రన్ అయినా ఏది రన్ కాకున్నా కంప్లీట్గా ఓవరాల్గా డైరెక్ట్గా ఆ యొక్క అమ్మవారినే అడిగేటువంటి రెమెడీ ఇప్పుడు మనం చెప్పేది ఏది రన్ అయినా ఏది రన్ కాకున్నా సాక్షాత్తు ఆ యొక్క మన తలుపు మనం తలుపుగొట్టేటటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చెప్పేట దీనిని మైత్రేయ ముహూర్తం అంటారు మైత్రేయ ముహూర్తం విన్నారా మీరు ఈ యొక్క మైత్రేయ ముహూర్తం అనేటువంటిది మన తెలుగు రాష్ట్రాలలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ఎక్కువ మందికి తెలియదు తెలిసిన వారు ఎవరికి చెప్పరు ఖచ్చితంగా కూడా ఎందుకంటే అది ఒక బంగారు బాతు బంగారం లాంటిది ఆ సమయంలో మీరు ఎవరికైనా ఒక లక్ష రూపాయలు అప్పు ఉన్నారనుకోండి ఈ మైత్రేయ ముహూర్తం సమయంలో వారి వద్దకు వెళ్ళి ఒక ఫైవ్ హండ్రెడే ఇవ్వండి ఒక ఐదు వందలు మాత్రమే ఇవ్వండి లేదా వెయ్యి అంటే వెయ్యి రూపాయలు ఇవ్వండి వితిన్ త్రీ మంత్స్లో అది ఎలాగోలా ఆ అప్పు మీరే తీర్చేస్తారు అలాంటి ఆపర్చునిటీ అమ్మవారు మీకు కల్పిస్తుంది మీరు ఏ ఎంతటి పరిస్థితిలోనైనా ఉండండి కనీసం ఒక కూరగాయలు కొనుక్కోలేని పరిస్థితిలోనైనా ఉండండి మీకు ఏ విధంగా డబ్బు వస్తుందో అది అమ్మవారే ఇస్తుంది ఖచ్చితంగా లేదు బంగారం మేము కుదబెట్టి ఉన్నాం ఒక సమయంలో బంగారం కుదబెట్టి ఉన్నాం అది కొనే నుండి కూడా వడ్డీ కడుతున్నాం తీరటం లేదు ఈ మైత్రేయ ముహూర్తంలో మీరు వెళ్ళి ఒక ఐదు వందలు లేదా వెయ్యి రూపాయలు వడ్డీ కట్టిరండి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మా యొక్క బంగారం ఈ చింతకు వస్తుంది ఖచ్చితంగా ఈ విధంగా చేసి విముక్తి అయినటువంటి వారు చాలామంది ఉన్నారు ముహూర్తం ఎప్పుడు చెప్తాను మనకు నెలలో ఒకసారి లేదా రెండు సార్లు మాత్రమే వస్తుంది నెలలో ఫండ్ లేదా టూ టైమ్సే వస్తుంది ఇట్లా రోజు వస్తే అందరూ కూడా అద్భుతంగానే ఉంటుంది కింద కామెంట్ కూడా పెడతారు ప్రధానికి చెప్పండి అని లేదా సీఎంకి చెప్పండి అని కానీ కనుక నమ్మకంగా ఉండండి నమ్మకంగా చేసుకోండి ఫలితం మీకు వస్తుంది మరి అలా అని చెప్పి ఇంట్లోనే ఇందాక మనం చెప్పుకున్న నేను చెప్పేటటువంటిది ఒకటే మన కష్టే ఫలి మనం చేసేటువంటి వృత్తి మనకు భగవంతుడు ఫస్ట్ పాయింట్ అం అంటే అలా అని చెప్పి మీరు దేవాలయానికి వెళ్ళకండి అని చెప్పి చెప్పడం లేదు నేను అంటే అంతటి మనస్సాక్షి మీ ఉండాలి విన్నారా అమ్మ మీరు వృత్తిని ప్రేమించాలి ఎట్ ద సేమ్ టైం భగవంతునికి కూడా థ్యాంక్ యూ చెప్పండి కేవలం థ్యాంక్ యూ అంతే మీరు అక్కడికి వెళ్ళి ఎలాంటి కోరికొద్దు నాకు ఈరోజు ఈ యొక్క వ్యక్తిని పరిచయం చేయించావు భగవంతుడా థ్యాంక్ యూ వలన ఇప్పుడు ఒకరికి ఇప్పుడు ఒక ఉదాహరణ అమ్మ ఇక్కడ నేను ఒకరికి ఒక రుద్రాభిషేకం చేసి ఉన్నాను ఒక సందర్భంలో వారికి ఉన్నటువంటి సమస్యలకు రుద్రాభిషేకం చేసి ఉన్నాను నేను ఇప్పుడు ఇందులో ఎగ్జాంపుల్ ఒక విషయం ఏమిటి అంటే అమ్మా ఒకరు ఒకరి ద్వారా అంటే నా ప్రిడిక్షను వారికి ప్లస్ అయ్యి వారు చాలా బాగా ఉన్నారు వారు మరొకరికి వారి ఫ్రెండ్కు చెప్తే వారు గురుగారి దగ్గర ఒకసారి చూయించుదామంటే నా దగ్గర రావడం జరిగింది అమ్మ ఇట్లా రుద్రాభిషేకం చేసుకోండి అంటే వారి సమస్య ఏమిటి అంటే భార్యాభర్తల సమస్య డివోర్స్ దాకా వెళ్ళేటువంటి పర సమస్య వారికి ఏకాదశ రుద్రపారాయణం చేయడం జరిగింది ఏకాదశ రుద్రపారాయణం చేయించిన చక్కగా కూడా చేశాము నేనే ఆ రుద్రం కూడా చెప్పి చక్కగా కూడా రుద్రాభిషేకం చేయించా మంచిగా ఈశ్వరునికి అలంకరణం కూడా చేశాను చేసిన తర్వాత అమ్మాయి చాలా సంతోషపడింది ఎంత సంతోషపడింది అంటే అసలు ఆమెకున్నటువంటి సమస్యను సమస్య మర్చిపోయేటువంటి విధంగా ఆ యొక్క పూజకు ఆ యొక్క ఈశ్వరుని యొక్క అలంకరణకు నేను పంపిస్తాను ఫోటో మీరు డిస్ప్లే ఇవ్వండి ఆ అలంకరణ ఫోటో చూసి తను ఎంతో మురిసిపోయింది మంగళారతి పాట కావచ్చును ఇట్లా అప్పుడు తను ఏం చేసింది గురువుగారు సంతోషం అంది ఆశీర్వాదం తీసుకుంది వెళ్ళిపోయింది ఇక్కడికి ఇది ఎండ్ అంటే ఇది ఇంతటితో క్లోజ్ ఎవరైనా కూడా ఇంతే చేస్తారు కదా కానీ ఆమె ఎవరికైతే ఎవరైతే నాకు చెప్పి ఉన్నారో వారికి థ్యాంక్ యూ ఈమె పూజ చేయించుకున్నటువంటి ఆమె చాలా బాగా చేశారు గురువు గారు నాకెంతో సంతోషం వేసింది అసలు నేను ఎంతో ఒక టెన్షన్తో వెళ్ళినటువంటి మనసు ఎంతో బరువుతో ఉన్నటువంటి నాకు ఆ విధంగా ఆ యొక్క ఈశ్వరుని యొక్క అలంకరణ చూస్తే నాకు ఎంతో అభి ఆనందం వేసిందమ్మ చాలా అంటే చాలా థ్యాంక్ యూ అని చెప్పి చెప్పింది ఇక్కడికి కూడా ఎండ్ కావచ్చును ఈమె నాకు ఫోన్ చేసి మరీ థ్యాంక్ యూ చెప్పింది గురువుగారు చాలా థ్యాంక్ యూ ఆమె సంతోషపడిందంట అంటే ఇక్కడ అర్థమైంది కదమ్మా నేను చెప్పింది అంటే ఇక్కడ మనం చేసేటువంటి ఏ పని చేసినా థ్యాంక్ యూ ఎవరికైనా ఒకరి ద్వారా ఒక వ్యక్తి మనం పరిచయం అయినారా లేదా ఒకరి ద్వారా మనం లబ్ధి పొందామా లేదా ఒకరి ద్వారా ఏదైనా కావచ్చు ఎవరో కాఫీ తీసుకుని మా చె థ్యాంక్ యూ అయ్యో ఆ యొక్క అమ్మవారికి చెప్తున్నా అని చెప్పి థ్యాంక్ యూ దీనివలన ఖచ్చితంగా కూడా మంచి ఫలితం ఉంటుంది ఈ విధంగా అయితే ఇక విషయంలోకి వస్తే ఈ మైత్రేయ ముహూర్తంలో ఈ యొక్క సమయానికి ఇప్పుడు మనం చెబుదాము ఈ యొక్క సమయము ఈ సమయంలో ఎవరైతే డబ్బులు ఇచ్చేటువంటి వారు ఒకవేళ అందుబాటులో లేరు గురుగారు మరి డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఇవ్వచ్చు అని అన్నారు కదా ఒకవేళ ఆ వ్యక్తులు లేకపోతే వాళ్ళు కానీ కుటుంబం ఎవరైనా సరే వాళ్ళు అందుబాటులో లేరనుకోండి వేరే ఊర్లలో ఎక్కడో ఉన్నారనుకోండి అప్పుడు అయితే ముందు వారికి గూగుల్ పే చేయవచ్చును గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఆన్లైన్ పేమెంటు ఫస్ట్ ఒక థౌజండ్ లేదా ఫైవ్ హండ్రెడ్ లేదా టూ థౌజండ్ ఇట్లా వారికి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసిన తర్వాత రెండవది మూడవది ఖచ్చితంగా వారి చేతికి ఇవ్వండి మూడు ఇన్స్టాల్మెంట్స్ మీరు మైత్రేయ ముహూర్తము మూడు నెలలు ఎప్పుడెప్పుడు వస్తుందో మనం ప్రతి నెల కూడా చెప్తాము ఎవరైతే ఫాలో అవుతారో వారికి ఖచ్చితంగా ప్రతీ నెలలో వచ్చేటటువంటి సమయం కూడా చెప్తాము ఒకవేళ ఇప్పుడు మొదటిసారే మీకు అందుబాటులో ఉంటే చేతికి ఇవ్వండి అందుబాటులో లేరు అనుకున్నట్టయితే గూగుల్ పే లేదా ఫోన్పే ట్రాన్స్ఫర్ వారికి చెప్పండి ఇది పరిస్థితి నేను చేస్తున్నాను మీకు మూడు నెలల్లో మిగిలిన అమౌంట్ ఇస్తాను విశ్వాసంగా అమ్మవారిని నమ్ముకొని చెప్పండి మూడు నెలల్లో మీకు ఖచ్చితంగా కూడా డబ్బులు వస్తాయి అయితే రేపు మనకు చూసుకున్నట్టయితే ఇరవై ఎనిమిదవ తారీఖు ఈ యొక్క జూలైలో ఇరవై ఎనిమిదవ తారీఖు అంటే రేపు కాక ఎల్లుండి ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది లోపు ఉదయం సెవెన్ టు నైన్ ఓన్లీ టూ అవర్సే ఉంది మనకి ఇక్కడ సమయం ఒక్కొక్కసారి నైట్స్ కూడా వస్తవి మధ్యాహ్నం వస్తుంది మధ్యాహ్నం వచ్చినప్పుడు మనకు ఈ యొక్క బంగారానికి సంబంధించినటువంటి షాప్లో వెళ్ళి మీరు కుదబెట్టినటువంటివి గోల్డ్ లోన్స్కు కట్టుకోవచ్చును లేదు ఈ యొక్క సమయంలో ఒకవేళ వారికి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసే వెజలుబాటు ఉన్నది అనుకుంటే వారికి ఈ యొక్క సమయంలో గూగుల్ పే ఫోన్పే చేయండి మరలా నెక్స్ట్ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్ మధ్యాహ్నంలో కానీ సాయంకాలం సమయంలో కానీ వచ్చినప్పుడు వెళ్ళి చేతుల ద్వారా ఇస్తారు ఇప్పుడు ఈ సెవెన్ టు నైన్ సమయంలో మీరు ఖచ్చితంగా కూడా ఈ రెండు గంటల సమయంలో వారు అందుబాటులో ఉంటే మీరు వెళ్ళి వారికి ఇవ్వండి లేదు అనుకుంటే ఫోన్పే గూగుల్ పే ద్వారా చేయండి ఎంత పెద్ద అమౌంట్ అయినా కూడా ఈ సమయంలో మీరు ఇవ్వండి ఖచ్చితంగా రిటర్న్ మీకు ఎక్కడి నుండో డబ్బులు వస్తవి వారికి ఇస్తారు మరి మరలా కూడా వారికి ఇవ్వాలి ఈ సంకల్పం కూడా మీకు ఉండాలి లేదు వచ్చినటువంటి డబ్బులు మళ్ళీ వేరే దానికి ఖర్చు పెట్టుకొని మరలా నెక్స్ట్ మైత్రే ముహూర్తానికి చూసినట్టయితే ధర్మం అంతే అంటే ప్రతి నెల ఒకటి రెండు సార్లు వస్తుంది ఇప్పుడు జూలై మాసానికి జూలై శుక్రవారం వచ్చింది ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటలకన్నా అప్పు ఇవ్వాలన్నా తీర్చాలన్నా కూడా అప్పు తీర్చాలి అంటే ఈ సమయంలో మనం చెప్పినటువంటి సమయంలో మీరు వారికి ఇవ్వండి ఎంత అమౌంట్ అయినా కూడా ఒక వెయ్యి కానీ రెండు వేలు కానీ పదివేలు ఆ సమయంలో ఇంత అమౌంట్ ఉంది కదా నేను ఇంత అమౌంట్ ఇస్తున్నాను అని చెప్పి ఇవ్వండి మిగిలిన అమౌంట్ మీరు తర్వాత నెక్స్ట్ డే కాక నెక్స్ట్ డే ఎప్పుడైనా ఇచ్చుకుందరు ముందైతే సమ్ అమౌంట్ మనం చెప్పినటువంటి సమయంలో ఇచ్చేసేయండి తొమ్మిది గంటలు త్వరగా తీరిపోతుంది కావాలి ఒకవేళ మీకు రావాల్సింది అనుకున్నా కూడా వారికి ఫోన్ చేసి చెప్పండి ఈ సమయంలో మీరు మాకు జీపే కానీ ఫోన్పే కానీ ఎంత ఉంటుంది అంత యాభై ఫైవ్ హండ్రెడ్ అవి కూడా లేకుండా అయితే ఉండరు కదమ్మా అట్లా చాలా ఇబ్బందులు ఫాలో మైత్రేయ ముహూర్తాన్ని అండ్ సుమన్ టీవీ లో వచ్చేటువంటి మైత్రేయ ముహూర్తం సమయము ఫాలో ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది చక్కగా వివరించారు గురుగారు నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్మ